ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని టీడీపీ నాయకులు ఎవరు తిట్టినా వారికి ప్రమోషన్ లేదా మంత్రి పదవి ఖాయమనే వార్తలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హల్చల్ చేస్తున్నాయి. దీనికి నిదర్శనం గతంలో గడిచిన అసెంబ్లీ సమావేశాలే. ఈ సమావేశాల్లో మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడి పైన వ్యక్తిగత దూషణలతో పాటు అనేక విమర్శలు కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి దీన్ని నిరూపించాలి అని చెప్పి సవాళ్లు కూడా విసిరిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అచ్చెన్నాయుడు ఒక్కసారిగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిని తిట్టడంతో చంద్రబాబు దృష్టిలో పడ్డాడు. చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడి ప్రమోషన్ ఇస్తారని టీడీపీ నాయకుల్లో జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది. గతంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పుడు రవాణా మరియు బీసీ సంక్షేమ మరియు చేనేత కార్మిక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. దీనికి చంద్రబాబు నాయుడు ప్రమోషన్ ఇచ్చారు. ఇక మరింత దూకుడుగా వైసీపీ నేతలపై విరుచుకు పడాలని కూడా సూచించినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా సరే అచ్చెన్నాయుడు మాత్రం తన సన్నిహితుల దగ్గర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పినట్లే తెలుస్తుంది. కేవలం జగన్ వల్లే నాకు ఈ ప్రమోషన్ వచ్చిందని చెప్పారట. అచ్చెన్నాయుడు మరియు జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత వైరాలు ఏమీ లేవు.